పాలేరు ఎంచుకున్నారు, పాదయాత్ర చేశారు, అనేక సమస్యలు లేవనెత్తారు. నిజంగానే తెలంగాణలో విస్తృతంగా తిరిగారు. చివరాఖర్ లో మీరు పార్టీని కూడా మెర్జ్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు, తెలంగాణలోనే ఉండాలని ఆలోచన చేశారు. మీకు ఏపీకి వెళ్ళాలనేటువంటి ఒక ప్రొజెక్షన్ చేశాను, అది దానిక కుట్ర ఉందా? ఎవరు ఆ దాని వెనకాల ఉన్నారనుకుంటున్నారు? ఎందుకు ఏపీకి పంపాలనేటువంటి ఆలోచన ఆ వార్త బయటకు వచ్చింది? నేనంటే ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళు ఆ ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో పెరిగింది, తెలంగాణలో చదువుకున్నది, తెలంగాణలో పెళ్లి చేసుకున్నది, తెలంగాణలో బిడ్డను కన్నది, తెలంగాణలో కొడుకును కన్నది. నా బతుకు ఇక్కడ, నా భవిష్యత్ ఇక్కడ, తెలంగాణలోనే నేను ఉంటాను అన్నది నేను పదే పదే మొదటి నుంచి ఈ రోజు వరకు చెప్పుకుంటూ వస్తున్న విషయం. నేనన్నా, రాజశేఖర్ రెడ్డి బిడ్డైనా ఆ లెగసీ తీసుకొని వస్తే నాకేమవుతుంది, నా ఉనికి పోతుంది, నేను ఇన్సెక్యూర్ అవుతాను అన్న స్వార్థపరులు కొంతమంది వాళ్ళ ఆలోచనలు చేస్తే అందుకు నేను బాధ్యురాలిని కాను. చేయొచ్చు.